మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్, హలో, వెల్కమ్ టు ఐడియం. నా పేరు సకీర్. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను సాధించుకునే అవకాశం ఉంది, ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉంటుంది? అట్లాగే గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎన్ని సీట్లలో గెలవబోతుంది అనే దానికి సంబంధించి నేను కొంత విశ్లేషించదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందు ఉన్న పరిస్థితులకు, బస్సు యాత్ర ప్రారంభించిన తర్వాత పరిస్థితులకు చాలా తేడా ఒకటి కనిపిస్తోంది. ఇది చాలా విజిబుల్గా మనం గమనించాల్సిన అంశం. అయితే అంత మాత్రం చేత బీఆర్ఎస్ ఒక 5-6 స్థానాల్లో గెలిచేదాకా గ్రాఫ్ పెరిగిందా అంటే అటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ బీఆర్ఎస్కు ఈ రోజుకున్న సమాచారం ప్రకారం కూడా, అంటే గురువారం నాటికున్న సమాచారం ప్రకారం కూడా 1 or 2, ఒకటి పక్క అని అందరూ చాలామంది అంచనా వేస్తున్నారు. సర్వే నిర్వహించిన వాళ్ళు కానీ లేదా ఈ రాజకీయాల్లో రెగ్యులర్గా రాజకీయ కార్యకలాపాల్లో ఉన్నవాళ్ళు కానీ అంచనా వేస్తున్నారంటే బీఆర్ఎస్కు 1 or none ఆర్ 1 or 2, 1 or 0 లేదా 1 or 2. అందులో ఒకటి ప్రధానంగా మెదక్ అని బీఆర్ఎస్ క్లెయిమ్ చేస్తుంది. ఆ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు, మిగతా నేతలందరూ కూడా అక్కడే కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రకరకాల పోలింగ్ మేనేజ్మెంట్ ప్రక్రియలు అవన్నీ నిర్వహిస్తున్నారు. సో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అక్కడ మనకు తెలియదు. సో ఇక మనం ఆదిలాబాద్ చూద్దాం. వరుసగా ఆదిలాబాద్లో బీజేపీ గెలుచుకుంది లాస్ట్ టైం 2019లో. ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇస్తుంది. ఇక్కడ అది గమనించాల్సిన అంశం. బీజేపీ కాంగ్రెస్ నుంచి అక్కడ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అదే హోరావరి పోరాటం జరుగుతుంది, నువ్వా నేనా అన్నట్టుగా. నెక్స్ట్ కరీంనగర్ విషయానికి వస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి బీసీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల అభ్యర్థులు విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో బీసీ ఫ్యాక్టరీ ఎంతవరకు పనిచేస్తుంది, ఏమిటి అని పనిచేస్తే సిట్టింగ్ ఎంపీ. సో బీసీ ఫ్యాక్టరీ ఎంత పనిచేస్తుంది, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వగేరా ఆ సెక్షన్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏంటని ఒకటి. రెండోది, ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది గత ఎన్నికల్లో. సో ఈ 4 గెలుచుకున్న చోట్ల ఖచ్చితంగా వాళ్ళకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఫైట్లోకి వచ్చేసింది. అంటే బీజేపీ పక్కాగా గెలుస్తుంది అనుకుంటున్న బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న కరీంనగర్ కూడా ఫైట్లోకి వచ్చేసింది. అంటే గట్టి పోటీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి ఎదురవుతోంది. వరంగల్ విషయం వస్తే కూడా ఇక్కడ ముక్కోటం పోటీ జరుగుతున్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే పూర్వాశ్రమంలో. ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేస్తున్న డాక్టర్ సుధీర్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కావ్య కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కానీ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ముగ్గురు వివిధ వేరే వేరే పార్టీల నుంచి తలపడుతున్నారు. ఇందులో యాక్చువల్గా నిన్న మొన్నటి దాకా కూడా కొంత బీజేపీకి ఫేవరబుల్గా ఉంది అనుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత, అంటే దాన్ని బీజేపీని క్రాస్ చేసినట్టుగా ఒక కొన్ని ఏమంటాం మనం కొంత సమాచారం వస్తుంది. ఆ మేరకు ఇన్పుట్స్ కూడా వస్తున్నాయి. అంటే కాంగ్రెస్కు ఫేవరబుల్ సిచ్యువేషన్గా వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గం మనకు కనిపిస్తోంది తాజాగా. బట్ ఎడ్జ్ మాత్రం స్టిల్ బీజేపీకి ఉన్నట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. ఇక్కడ ఇది గమనించాల్సి ఒకటి, బీజేపీ ఎడ్జ్లో ఉందని చెప్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ వాతావరణం, అంటే కాంగ్రెస్కు సానుకూల వాతావరణం పెరిగిందని కూడా ఒక ఇన్ఫో వస్తుంది. అండ్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందనే అంచనాలు వస్తున్నాయి. మహబూబ్ నగర్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ కాన్స్టిట్యున్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి కూడా డీకే అరుణతో తలపడుతున్నారు. అక్కడ గెలుపోవటంలోనూ ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి సానుకూల పరిస్థితులు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అక్కడ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీని ఇస్తున్నప్పటికీ
ఆయన విజయావకాశాల దాకా వెళ్ళలేదన్నది జనరల్గా ఆ కాన్స్టిట్యూషన్ చూస్తున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చేవెళ్ళ. చేవెళ్ళ విషయానికి వస్తే కూడా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. ఇద్దరు కూడా బాగా ధనబలం ఉన్న వ్యక్తులే. కొట విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే టీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎంపీ ఎవరు రజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య పోరాటం గట్టి పోరాటం కొనసాగుతుంది. అక్కడ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ నుంచి రామసహాయం రఘురామిరెడ్డి అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు క్లెయిమ్ చేస్తున్నాయి. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామ నాగేశ్వరరావు గట్టి పోటీని ఇస్తున్నట్టుగా కనబడుతున్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం ఆయనకు మైనస్గా కనిపిస్తుంది. ఇక జహీరాబాద్ కాంగ్రెస్కు ఫేవరబుల్గా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. అండ్ హైదరాబాద్ ఆల్రెడీ మజ్లిస్ పార్టీ కైవసం చేసుకుని దిశగానే కొనసాగుతోంది. బీజేపీ తరఫున గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ఎవరు మాధవి లత ఆమె ఎంత పోటీ ఇస్తున్నప్పటికీ అక్కడ మజ్లిస్ పార్టీ గెలుపును అడ్డుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ సికింద్రాబాద్ గట్టి పోటీ ఉన్నప్పటికీ ముక్కోణప పోటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ తరఫున ఎవరు పద్మారావు గౌడ్ అండ్ బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ ఈ ముగ్గురి మధ్య పోటీ రసవత్తరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీని బలంగా ఢీకొంటూ ఆల్మోస్ట్ బీజేపీ క్రాస్ చేస్తుందా అనే దాకా కూడా వాతావరణం పెడుతున్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ముక్కోడపు పోటీలో ఫలితాన్ని ఇప్పుడే మనం అంచనా వేయలేము. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గట్టి పోటీనిస్తున్న నేపథ్యంలో మల్కాజ్గిరి రిజల్ట్ కూడా చెప్పలేము. అంటే గట్టి పోటీలు ఉన్న కాన్స్టిట్యూన్సీస్లలో ఫలితాలు ఏం చివరి నిమిషంలో తారుమారు కావచ్చు అనేది జనరల్ పర్సెప్షన్. అండ్ మెదక్ నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పాను బీఆర్ఎస్ ఎడ్జ్లో ఉన్నట్టుగా వాతావరణం ఉంది. కానీ కాంగ్రెస్ కూడా దాదాపు బీఆర్ఎస్కు సమాన బలంతో ఢీకొంటున్నట్టుగా అక్కడ నుంచి కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. బట్ ఈవెన్ దెన్ పోల్ మేనేజ్మెంట్ వగేరా కారణాలతో అక్కడ ఆల్రెడీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళందరికీ కూడా మెదక్ కంచుకోటగా భావిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక మిగిలిన వాటిలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉంది. నిజామాబాద్ బీజేపీ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ బీజేపీ ఎడ్జ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మహబూబాబాద్ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ ఖమ్మం అండ్ జహీరాబాద్, పెద్దపల్లి, భువనగిరి, మహబూబాబాద్ ఇటువంటి కాన్స్టిట్యూన్సీ కనీసం ఒక 6-7 కాన్స్టిట్యూన్సీస్లో పక్కాగా కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి. బీజేపీ గత ఎన్నికల్లో 4 స్థానాలు గెలుచుకుంది 2019లో. ఇప్పుడు మేబీ డిక్లైన్ కావచ్చు, ఒక సీట్ తగ్గొచ్చు లేదా ఒక సీటు పెరగచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1 సీట్. సో అయితే 3కు రావచ్చు లేదా 5 దాకా కూడా పోవచ్చు బీజేపీ. బియాండ్ దట్ బీజేపీ గెలిచే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా మోడీ వేవ్ మనకు కనిపించలేదు ఇప్పటికి జరిగిన 3 దశల పోలింగ్లో. అటువంటిప్పుడు సౌత్ ఇండియాలో, దట్టుపి తెలంగాణలో ఆ రకమైన మోడీ వేవ్ మనకు కనిపిస్తున్న దాఖలాలు ఏమీ లేవు. చాలామంది చెప్పుకుంటున్నారు మోడీ వేవ్ ఉంది, మోడీ వేవ్ ఉందని. అందుకే చాలా చోట్ల ఈవెన్ వరంగల్ లాంటి చోట కూడా కరపత్రాల్లో కావచ్చు, ఇతరత్ర ప్రచార కార్యక్రమాల్లో కూడా మోడీ ఫోటో తప్ప అభ్యర్థి ఫోటో లేదు. సో అభ్యర్థి వాళ్ళకు ముఖ్యం కాదనేది మనకు కనిపిస్తుంది. అందువల్ల నేను చెప్పదలుచుకుంటే ఓవరాల్గా చెప్పదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 7 or 8, బీజేపీ ఆల్మోస్ట్ 5 or 6, లేదా బీఆర్ఎస్ 1 or 2, ఈ రకమైన వాతావరణం పోలింగ్కు మనం ఒక 3-4 రోజుల ముందు మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.